మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టిన వ్యక్తి నానా హంగామా చేసి పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి చంద్రగిరికి చెందిన శంకరయ్యకు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. డబ్బులు వసూలు చేసుకోవడానికి గ్రామానికి వచ్చిన వారిద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీయడం, తాగిన మైకల్లో ఉన్న రమేష్ సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై హంగామా చేస్తూ వేములవాడకు వస్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి పారిపోయాడు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వేములవాడ పోలీసులు తెలిపారు. ఏ బాబు.